ఎందుకు జీవితాగారు అంటే అంత కసి? ఎందుకు 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 ఉండదు? ఎవరికి ఎవరి ఇష్టం వాడిది, ఎవరి ఇష్టం వాడిది? అందరిని ప్రేమించాలి. నేనేమన్నా యేసుప్రభునా, అల్లానా, పరమేశ్వరునా? నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. అందరి దేవుళ్ళు అన్ని మతాలని గౌరవిస్తారు కదా? 100% గౌరవిస్తానండి. నేను మనిషిని, నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. నాకు మంచి ఉంటుంది, నాకు చెడు ఉంటుంది. నాకు ప్రేమ ఉంటుంది, నాకు అసహ్యం ఉంటుంది. నాలో కూడా జీవుని రక్త భరిస్తుంది. నేను అన్ని కట్టుకుని మడిగట్టుకుని యోగి వేమన్లాగా చెట్టు కింద బట్టలు పెట్టి నేనేం పూజ చేయట్లేదు. తప్పుకో, నాకెందుకో నచ్చలేదు. అవతల రఘుబాబు నచ్చాడు, రఘుబాబు నేను మాట్లాడుకున్నాం, వద్దు అనుకున్నాం. ముందు నుంచి జీవితారమ్మాట్లాడుకున్నారు. నేను ఇద్దరు కూడా ఉందా అనుకున్నాను. నేను ఉంటాను, నువ్వు ఉండరా అన్నాను. ఓకే, అంతేనా? మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు? అవి చేస్తా, ఇవి చేస్తా, ఆహా. అరే ఆ రోజుకి అది కాలేదండి, ఆ రోజుకి అది కాల. గంట గంటకి, టైం టైంకి, నిమిష నిమిషానికి రాజకీయ చతురత, రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడైనా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు పోవాలి. ఆ రోజు నేను పోటీ చేయకపోవడం కరెక్ట్. మా పోటీ చేయకూడదు అనుకున్నారు? ఏ పోటీ? నేను ఉంటే ముగ్గురు మధ్యన పోటీ అయితే ఇబ్బంది అవుతుంది, జీవితం ఓడిపోదేమో. మా ఇద్దరు మధ్య జీవితం గెలిచిన డౌట్ వచ్చి నేను విత్డ్రా చేసుకున్నాను. నాకు ఓడిపోవడం, నేను గెలవటం కంటే నాకు జీవితం ఓడిపోవటం కావాలి. మళ్ళీ ఆ రోజు ఏదన్నారు? నా దైవ సమానులు, నా శ్రేయోభిలాషులు వారి నిర్ణయం మేరకు నేను రాజీనామా చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అన్నాను. అయ్యా, నీకు చెప్పాలన్నా ఇప్పుడు? ఎవరు చెప్పారు? ఎప్పుడు ఫోన్ చేశారు? ఎవరు ఫోన్ చేశారు? కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమన్నారు? ఇద్ద ముగ్గురులో ఓడిపోతుంది అన్న మాట చెప్పాలన్నారు. కరెక్ట్ గా లేని మాట నీది. కరెక్ట్, వంకర మాటలు మాట్లాడేది నువ్వు. వంకర కోసం లేచేది నువ్వు. చూస్తారు వీక్షకులు, చూస్తారు వంకర కోసం లేచేది. చూస్తారు వంకర కోసం లేచేది నువ్వు. వీక్షకులు చూస్తారా? ఈ వంకర కోసం లేచేది నా, తప్పు చేసేది నా. వీక్షకులు చూస్తారు 100 క్వశ్చన్ వేసుకునే ఏదైనా డైరీ తెచ్చుకొని రాసుకునేది ఈనా. మాట్లాడేది ఆయన. నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడిందే మాట్లాడతా. నా మైండ్కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చెప్తే చేస్తా. కానీ ఈయనలాగా అట్టుకున్నారు, ఇట్టుకున్నారు, ఏందండి ఈయన వంకరే వంకరేవారు. మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాలు ఏదో సినిమాలు చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ యాదవ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏం పోయిన అనిల్ యాదవ్? అనిల్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆయనకు మంత్రి పదవి వచ్చింది. అది తిట్టారు ఆయన. మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదా? నాకా వార్నింగ్? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఉన్నది మాట్లాడుతున్నా. అనిల్ యాదవ్ ఫోన్ చేసి నాకు తెలుసు అంటున్నా. నువ్వు ఇదే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు అనిల్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా? నీకు దారిలో డబ్బా మాటలని ఎవడన్నా చెప్పాను? నీకు డబ్బా మాట్లాడు, ఉన్న మాట్లాడు. నాకు వార్నింగ్ ఇచ్చాడు అనిల్ యాదవ్. వార్నింగ్ ఇయ్యమే బండ్ల గణేష్. ఏం తప్పు చేసామని ఇస్తారన్నా? మరి ఆయన ఎందుకు గెలుపుతున్నారు మీరు? అనిల్ అన్న, బండ్ల గణేష్ అన్న. అన్న ఏమి లేదన్నా, ఒక ఇంటర్వ్యూలో నాగరాజు వచ్చి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని అడిగాడు. అనిల్ అన్న నాకు వార్నింగ్ ఇవ్వటం ఏందని అన్న. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్. బండ్ల గణేష్, ఓకే ఓకే, ఇక్కడ బండ్ల గణేష్ తో మాట్లాడుతున్నావు. ఓకే ఓకే బాబు, కట్ చేద్దాం. ఇది ప్లే చేయండి, ఇది ప్లే చేయండి. ఓకేనా? జరిగేది జరిగాయి, మళ్ళీ ఇలా ఫోన్లు చేస్తే బాబు మళ్ళాగా చెప్తారు. ఎవరు కూడా చెప్పారు కదా. నువ్వు ఇచ్చావు నాకు. ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మీకేం పని? ఏపీ రాజకీయాలు ఏం చేసిన? విజయసాయిరెడ్డి ట్వీట్లకు స్పందిస్తారు. విజయసాయిరెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయిరెడ్డి గారి ట్వీట్ల మీద సందేశం ఎందుకు జరిగిందంటే, విజయసాయిరెడ్డి గారి మీద నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఏ విధమైన లేదు. ఆయన మాట్లాడితే ఎల్లో మీడియా, కమ్మ సామాజిక వర్గం అంటుంటే నేను ట్వీట్ చేశా అన్న. నీకు సార్, విజయసాయిరెడ్డి గారు, నీకు చంద్రబాబు తగాదు ఉంటే మీరు కొట్టుకోండి సార్, చంపుకోండి, కత్తితో పొడుచుకోండి, అంత సామాజిక వర్గం లాగమాకండి సార్ అన్న. దానికి ఆయన ట్వీట్ చేశాను, నేను ట్వీట్ చేశాను. తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడు, నేను మాట్లాడటం మానేశాను. అంతేగాని నాకు విజయసాయిరెడ్డి గారితో పర్సనల్గా తగాదనా? గట్టు పంచాయతీ గోలీల ఫ్రెండ్స్ అంటే ఆయన ఒక యాక్టర్, ఈ రోజు రాజకీయ నాయకుడు, ఎంపీ ఆయన, మీరు ఒక సినిమా నిర్మాత, మీరు ఒక యాక్టర్. అయితే ఏంది మీకు ఆయన ఏం స్నేహము? మాట్లాడటం లేదు అంటే రెగ్యులర్ మాట్లాడుకుంటా అంటే ఏమన్నా ఫోన్లలో మీరు ఏమన్నా అంత పరిచయం ఏమన్నా? అంత పరిచయం లేక ఎట్ట గడపడుతున్నాను నీకు నేను. ఓకే, విజయసాయిరెడ్డి అనేవాడు 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఓకే,
నేను తప్పు మాట్లాడుతున్నాను. స్థాయి గురించి ఎందుకు మాట్లాడు? విజయసాయి రెడ్డి స్థాయి ఎంత? వార్డు మెంబర్ కూడా గెలవలేదు. ఆయన నన్ను అనలేదా? మీరు అన్న మీరు అన్న తర్వాత ఆయన ట్వీట్ మీరు స్పందించిన తర్వాత ఆయన అనింది ఏం మాట్లాడు? మిమ్మల్ని అనే అవసరం ఆయనకి ఏముంది? మీరు ఆయన ట్వీట్ స్పందించేందుకే అర్థం పద్ధం లేకుండా మాట్లాడారు. చెప్పండి, ఆయన నాలాంటి వాడిని విమర్శించి గణేష్ లాంటి పెరగడానికి ప్రయత్నిస్తారు కదా, ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడు. అట్లా మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గోలీలు ఫ్రెండ్సా, ఇంకోసారి ఫ్రెండ్సా అని అడగమాక నువ్వు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మీరు ఫ్రెండ్సే అంటున్నారు, మరి ఆయన ఏదో ట్వీట్లు చేస్తే మీరు ఎందుకు స్పందించవలసి వచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ అంటే నాకు స్థాయి గురించి మాట్లాడుతుంది. స్థాయి కాదు కదా, ఆయన ఊరికే నీ స్థాయి ఏంది అదంటే కోపం వచ్చి అన్నా గానీ నాకు ఆయన మీద నాకేం విజయసాయి రెడ్డి గారి పర్మనెంట్ శత్రుత్వం ఉందా? విజయసాయి రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా? నాకు నేను ఏం చేశాను? ఊరికి అన్నాను, ఆ రోజు ఇష్యూ అయిపోయింది అంతే. విజయసాయి రెడ్డి గారు కనపడ్డా కూడా నమస్తే సార్ అంట, నాకేంది? మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.